మార్నింగ్ హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రజాస్వామ్య ప్రక్రియలో హైదరాబాదీలకు మరొక ముఖ్యమైన ఘట్టం ఈరోజు. సో ఇవాళ జిహెచ్ఎంసి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎంతో ఉత్కంఠ భరితంగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ దఫా అధికార టిఆర్ఎస్ పార్టీ మేయర్ పదవిని అలాగే అధికార పీఠాన్ని దక్కించుకుంటుందో లేకపోతే కొంతమంది ఆర్ ఎంతోమంది ఊహిస్తున్నట్లుగా బీజేపీ సంచలన విజయం సాధిస్తుందో వేచి చూడాలి. సో ఈసారి నెలకొన్నంత ఉత్కంఠ గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేదంటే అతిశయోక్తి కాదు. సో చాలా చాలా ఎక్సైటింగ్ ఎలక్షన్స్ ఇవి. అండ్ శుక్రవారం వెలువడబోయే ఫలితాలు ఏ విధంగా ఉన్నా కూడా హైదరాబాదీలందరూ తప్పనిసరిగా ఓటు హక్కున్న ప్రతి వారు వినియోగించుకునే ప్రయత్నం చేయండి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి. సో ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను కూడా ఎలక్షన్స్ ప్రక్రియలో పాల్గొనబోతున్నాను. సో మన మార్కెట్స్ విషయానికి వస్తే గ్లోబల్ క్యూస్ అయితే మిక్స్డ్గా కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. డౌ జోన్స్ అలాగే ఎస్ఎన్పి 500 నాస్టాక్ మూడు కూడా నష్టాలతో ముగిశాయి. కానీ ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్ మాత్రం స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. మేబీ చైనీస్ పిఎంఐ నెంబర్స్ కొంత ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పుకోవచ్చు ఏషియన్ మార్కెట్స్కి. సో డౌ ఫ్యూచర్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ 200 పాయింట్స్ లాభంతో కనిపిస్తున్నాయి. కాబట్టి ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవడంలో ఆశ్చర్యమే లేదు. బట్ నవంబర్ నెల నిన్నటితో ముగిసిన నవంబర్ నెల చాలా చాలా ఒక గోల్డెన్ మంత్గా చెప్పుకోవచ్చు. డౌ జోన్స్ 1987 తర్వాత హయ్యెస్ట్ గెయిన్స్ అనేది మనకు చూసాం మనం. 11.9% పెరిగింది. సో 1987 తర్వాత ఇదే అత్యధిక వృద్ధి ఒక నవంబర్ నెలలో స్టాక్ మార్కెట్స్ చూడటం. సో మన మార్కెట్స్ కూడా ఇదే పరిస్థితి. లాస్ట్ మంత్ చాలా చాలా స్ట్రాంగ్గా, అఫ్కోర్స్ మనకు ఫ్రైడే నుంచే డిసెంబర్ సిరీస్ ప్రారంభమైంది, బట్ నవంబర్ నెల 60,000 crores వర్త్ ఫారిన్ మనీ ఇండియన్ మార్కెట్స్లోకి వచ్చింది. సో ఇది ఒక హైయెస్ట్, ఒక రికార్డ్ మంత్ ఇది. ఎందుకంటే అక్టోబర్లో మనం 19,500 crores చూసాం, అంటే 2.6 బిలియన్ డాలర్స్లో చెప్పాలంటే. ఆగస్టులో లాక్డౌన్ తర్వాత మనం అన్లాక్ ఎఫెక్ట్తో 47,000 crores, అంటే 6.2 బిలియన్ డాలర్స్. సెప్టెంబర్లో అఫ్కోర్స్ దేర్ వర్ అవుట్ఫ్లోస్, ఒక 1 బిలియన్ డాలర్స్ బయటకు వెళ్ళాయి. బట్ నవంబర్లో మాత్రం 8.1 బిలియన్ డాలర్స్, అంటే ఇందాక అన్నట్లుగా రూపాయల్లో 60,000 కోట్ల రూపాయల మనీ ఇండియన్ మార్కెట్స్లోకి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు. ఎందుకు? ఒకటి, ఎంఎస్సీఐ రీబ్యాలెన్సింగ్ 30th మనకు ముగిసింది, అంటే లాస్ట్ వీకే ముగిసింది ఫ్రైడేతోనే. సో అక్కడ అందుకనే లాస్ట్ ఫ్రైడే మనం 7,000 crores వర్త్ మనీ ఇండియన్ స్టాక్స్లోకి రావడం చూసాం. సో ఈ ఎంఎస్సీఐ రీబ్యాలెన్సింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడతో డాలర్ల విలువ ఆగుతుందా లేకపోతే కొనసాగుతుందా, ఇది మనకు డిసెంబర్ సిరీస్ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. చాలా అంశాలని, ఇన్ఫ్యాక్ట్ అనేక రకాల అంశాలు డిసెంబర్లో మన కోసం ఎదురు చూస్తున్నాయి. ఒకటి, జీడిపి అప్గ్రేడ్స్ చూస్తున్నాం మనం ఇప్పుడు. ఇంతకుముందు జీడిపి 10% క్షీణిస్తుంది FY21లో అనుకున్న అంచనాలని ఇప్పుడు అందరూ 8%కి, కొంతమంది అయితే మరింత ఆప్టమిస్టిక్గా 6.5% కూడా, 6.4% ఐసెక్ వాళ్ళు అప్గ్రేడ్ చేయడం చూస్తున్నాం. సో ఇది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్. అండ్ ఆటో సేల్స్ నెంబర్స్ ఈరోజు రాబోతున్నాయి. నవంబర్ నెలలో ఫెస్టివల్ డిమాండ్ ఏ విధంగా ఉండింది, ఇయర్ ఆన్ ఇయర్ ఎలాగూ లో బేస్ కాబట్టి డెఫినెట్లీ బాగుంటాయి, అది ఒక ఇంట్రెస్టింగ్ నెంబర్స్ టు వాచ్. ఆటో నెంబర్స్, ఆటో సేల్స్ నెంబర్స్. అండ్ న్యూ మార్జిన్స్ ట్రేడింగ్ సంబంధించి, స్టాక్ మార్కెట్స్లో ట్రేడింగ్ సంబంధించి న్యూ మార్జిన్ రూల్స్ ఇవాళ నుంచి, ఇంట్రాడే లీవరేజ్ని తగ్గించే విధంగా, ఒక లెసర్ లీవరేజ్ని ఇచ్చే విధంగా ఇవాళ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే 25% మార్జిన్స్ కనుక ఎవరైనా బ్రోకర్ ఒక క్లయింట్కి సంబంధించి మెయింటైన్ చేయకపోతే పెనాల్టీ విధిస్తారు సెబీ అండ్ ఎక్స్చేంజెస్. సో ఇది ఒక నెగిటివ్ అంశం. దీన్ని మార్కెట్స్ ఏ విధంగా తీసుకుంటాయి, ఆల్రెడీ ఇది డిస్కౌంటెడ్ అయిపోయిందా లేకపోతే ఈ వాల్యూమ్స్ తగ్గడాన్ని, లీవరేజ్ తగ్గడాన్ని మార్కెట్స్ ఏ విధంగా తీసుకుంటాయని చూడాలి. సో అండ్ మరోవైపు గ్లోబల్లీ పాజిటివ్ వ్యాక్సిన్ న్యూస్. నిన్న కూడా మోడర్నా అనౌన్స్ చేయడం చూసాం, 94% ఈవెన్ 100% ఎఫెక్టివ్ మా వైరస్, మా యాంటీవైరస్ వ్యాక్సిన్ అని వాళ్ళు చెప్తూ ఉండడం అనేది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్. సో ఇలా రకరకాల అంశాలు మనకు ఇండియన్ స్టాక్ మార్కెట్ సంబంధించి, గ్లోబల్ మార్కెట్ సంబంధించి కనిపిస్తున్నాయి. సో ఈ వాల్యూమ్స్ సస్టైన్ అవుతాయా లేదా, లేకపోతే నిఫ్టీ సెన్సెక్స్లు, లాస్ట్ మంత్ నిఫ్టీ సెన్సెక్స్లు అంటే కూడా మనకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్, నిఫ్టీ బ్యాంక్, ఈ మూడు నవంబర్లో చాలా హ్యూజ్ రిటర్న్స్ ఇవ్వడం చూసాం. సో ఆ రిటర్న్స్ డిసెంబర్లో కొనసాగుతాయా లేదా, ఇలాంటివన్నీ
ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు వాచ్ అండ్ మరోవైపు ఒక ఐపీఓ రేపటి నుంచి మార్కెట్లో ప్రవేశిస్తుంది బర్గర్ కింగ్ సో అర్బన్లో ఉన్న వాళ్ళందరికీ హైదరాబాద్ లేదా విజయవాడ వైజాగ్ లాంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిన సుపరిచితమైన ఎస్పెషల్లీ కుర్రకారుకి సుపరిచితమైన పేరు ఇది బర్గర్ కింగ్ మెక్డొనాల్డ్స్ లాగా మరొక బర్గర్ ఫుడ్ని క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ని ఆఫర్ చేసే చైన్ ఇది సో 2013లో భారత్లో ప్రవేశించింది ఈ సంస్థ 59-60 రూపాయల ప్రైస్ బ్యాండ్తో ఐపీఓ చేస్తుంది చాలా కాలం తర్వాత ఒక రీజనబులీ ప్రైస్డ్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఇంకా నెట్ ప్రాఫిట్స్లోకి రాలేదు సో ఇట్స్ స్టిల్ ఒక అంటే శైశవప్రాయం లేదా పురిటి నొప్పులు పడుతూ ఉన్న సంస్థ ఇది నెట్ ప్రాఫిట్స్ అందించేందుకు సో ఇటువంటి ఒక చిరుప్రాయంలో ప్రవేశిస్తుంది కాబట్టి ఇన్వెస్టర్స్కి రీజనబుల్ ప్రైస్తో స్టాక్ ఆఫర్ చేస్తున్నారు వాల్యుయేషన్స్ రీజనబుల్గా ఉన్నాయి ఎందుకంటే మనకి ఎబిటా మార్జిన్స్ 20% ఉన్నాయి అండ్ ఎట్ టు పోస్ట్ ఆఫ్ కోర్స్ నెట్ ప్రాఫిట్ ఇందాక అనుకున్నట్లుగా అండ్ FY20 సేల్స్తో కంపేర్ చేస్తే 2.7 times వాల్యుయేషన్ దగ్గర ఆఫర్ చేస్తున్నారు వేరాజ్ వెస్ట్ లైఫ్ అంటే మనకు తెలుసు మెక్డొనాల్డ్స్ లాంటి చైన్ను నిర్వహించే సంస్థ వెస్ట్ లైఫ్ 4.4 times ఆఫ్ FY20 సేల్స్ ట్రేడ్ అవుతుంది అలాగే జూబ్లెంట్ ఫుడ్ డామినోస్ పిజ్జా మనందరికీ తెలిసిన బ్రాండ్ మరొక పాపులర్ బ్రాండ్ సో జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ 8.5 times ఆఫ్ FY20 సేల్స్ జరుగుతోంది ఫోర్స్ ఈ రెండు చాలా కాలం క్రితమే ఇండియన్ మార్కెట్స్లో ప్రవేశించాయి కాబట్టి బర్గర్ కింగ్కి అటు ఎక్స్పాన్షన్కి ఇటు నెంబర్స్ డెలివరీ చేయడానికి కూడా స్కోప్ ఉన్న సంస్థ సో తప్పనిసరిగా అప్లై చేయండి బర్గర్ కింగ్ ఐపీఓకి ఎనలిస్ట్తో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు ఓటు వేసి వచ్చారా వేయాలని ఇంకా ప్రోగ్రామ్ తర్వాత వేస్తారు వెళ్ళాలి ఓకే అండి గుడ్ మీరు ఏ పార్టీకి ఓటేస్తారో మాకు తెలుసు ఏంటి మార్కెట్ సంబంధించి డిసెంబర్ సిరీస్లో మనం ఆల్రెడీ ప్రవేశించాం ఏ విధంగా ఎటువంటి అంచనాలతో ఉన్నారు మార్కెట్ సంబంధించి ఫర్ వన్స్ కన్సాలిడేషన్ కలిసిందేమో మార్కెట్ అని చెప్పేసి అని అనుకుంటున్నాయండి ఎందుకంటే అన్చార్టెడ్ టెరిటరీలో ఉన్న ఇండిసెస్లు అన్నీ కూడా అండ్ నవంబర్ చూసాం మనం గ్లోబల్లీ ఇట్ వాస్ రికార్డ్ మంత్ అనమాట ఈవెన్ అటు యుఎస్ మార్కెట్స్ అవనివ్వండి మన దగ్గర అవనివ్వండి దాదాపు 12% వరకు ఇండిసెస్లు పెరగటం చూసాం అన్ని చోట్ల అండ్ రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అవటం కూడా చూసాం కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ కాకపోతే కనుక డెఫినెట్లీ ఓవర్ ఈటింగ్ అయితే కనుక ఇండైజేషన్ ఎట్లా వస్తుందో అట్లా మార్కెట్లో కూడా సర్ప్రైజింగ్లీ ఒక అన్యూజువల్ కరెక్షన్ వచ్చే పాసిబిలిటీని రూల్ అవుట్ చేయలేం కాబట్టి డెఫినెట్లీ మేబీ ఇక్కడ నుంచి కాస్త శానిటీ తోటి తక్కువ ఎగ్జుబరెన్స్ తోటి మార్కెట్స్ స్టడీగా పెరుగుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను అయితే ఒకటి టోటల్లీ వ్యాక్సిన్ ర్యాలీ అని చెప్పేసి కూడా ఒక విధంగా అనొచ్చు ఎందుకైతే ఎప్పుడైతే యుఎస్లో కన్ఫర్మ్డ్గా ఇక వ్యాక్సిన్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ కల్లా కూడా ఆల్రెడీ ఇంజెస్ట్ చేయటం మొదలు పెడతారు అని అనేపాటికి అక్కడ స్టాక్స్ కూడా ఎట్లా పెరిగి చూసాం ఇన్ఫాక్ట్ మోడర్నా దాదాపు $70 పెరగటం చూసాం 70-80 దగ్గర ట్రేడ్ అయ్యేది వాళ్ళు $160 ట్రేడ్ అవుతుంది అక్కడ ఆ ఆప్టిమిజమే మార్కెట్స్ కూడా డ్రైవ్ చేస్తుంది అని చెప్పేసి అనుకోవాలి మన దగ్గర క్లియర్లీ Q2 GDP నెంబర్స్ ఏవైతే వచ్చినాయో అవి హైలీ ఎంకరేజింగ్ గా ఉన్నాయి దాన్ని బట్టి చూస్తే కనుక ఒక వీషేప్ రికవరీ సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ లో వస్తుందా అండ్ మోర్ ఓవర్ అమెజాన్ది కానీ గూగుల్ది కానీ మొబిలిటీ డేటా అంతా కూడా చూస్తూ ఉంటే కస్టమర్స్ అండ్ అంటే మామూలుగా బయట అనమాట ట్రేడింగ్ మార్కెట్స్ లో కానీ ఇదంతా కూడా యూజువల్లీ పబ్లిక్ పార్టిసిపేషన్ ప్రీ కోవిడ్ లెవెల్స్ కి దాదాపు 90% రీచ్ అయిపోయిందని అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ నుంచి ఎనీ స్టెప్స్ ఫ్రమ్ గవర్నమెంట్ టు ఇంక్రీజ్ ద డిమాండ్ విల్ ఆటోమేటికల్లీ కిక్ స్టార్ట్ ది ఎకానమీ టు మచ్ హయ్యర్ గ్రోత్ రేట్ అని చెప్పేసి అనుకోవాలి అయితే ఒక్క కన్సర్న్ కేంద్ర ప్రభుత్వాన్ని ఫిజికల్ డెఫిసిట్ ఆల్రెడీ హాఫ్ ఇయర్కే దాదాపు 114.8% అయిపోయింది ఆఫ్ యాన్యువల్ బడ్జెట్ అనమాట కాబట్టి గవర్నమెంట్ స్పెండింగ్ అనుకున్నంత రాకపోవచ్చు కాబట్టి గవర్నమెంట్ ఇక డబ్బులు కావాలంటే డైవెస్ట్మెంట్స్ పైన డిపెండ్ అవ్వాలి లైక్ BPCL అవనివ్వండి వేరే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో స్ట్రాటజిక్ సేల్స్ అవనివ్వండి ఇవన్నీ కూడా వాటికి మంచి రేట్స్ రావాలంటే PSU స్టాక్స్ సస్టైన్ చేయాల్సి వస్తుంది అండ్ ఇందాక మీరు చెప్పినట్టు మాత్రం డెఫినెట్లీ మంత్ స్టార్టింగ్ కాబట్టి ఆటో సేల్స్ నెంబర్స్ సిమెంట్ ఆఫ్ టేక్ లాస్ట్ మంత్ డిస్పాచెస్ ఏ విధంగా ఉన్నాయి మెటల్ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా సైక్లికల్ స్టాక్స్ ని ఇప్పుడు డిక్టేట్ చేస్తాయని చెప్పేసి అని అనుకుంటున్నా ఆల్ సైక్లికల్స్ నవంబర్ లో పెర్ఫామ్ చేసిన తీరు చూస్తూ ఉంటే ఇప్పుడు కూడా బాగుండే పరిస్థితి కనిపిస్తుంది అయితే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఇవాళ ట్రేడింగ్ అనమాట అండ్ కొత్త సిరీస్ కి స్టార్టింగ్ అనమాట క్లియర్లీ చూడాల్సింది ఏంటంటే న్యూ పీక్ మార్జిన్స్ ఏదైతే కనుక FNO లో పెట్టిందో సేపీ అది చూడాల్సి వస్తుంది ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందనేది నేను అనుకోవటం ఇంట్రాడే ట్రేడింగ్ పైన గణనీయమైన ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే మామూలుగా ఇది వరకు ఏంటంటే
ఎనీ బ్రోకర్ ఇంట్రాడే ట్రేడింగ్ చేసే క్లయింట్స్ కనమాట కాన్ఫిడెంట్ గా మంచి క్లయింట్ కాస్త నెట్వర్క్ ఉన్న క్లయింట్ అంటే కనుక ఎండ్ ఆఫ్ ది డే కి స్క్వేర్ ఆఫ్ చేసుకుంటానంటే 20-20 times 15 times అట్లా ఎక్స్పోజర్ ఇచ్చేసేవాడు. అలాంటిది ఇక్కడ నుంచి ఇవ్వలేరు, మేబీ ఓన్లీ 4 times వరకు ఇవ్వాల్సి వస్తుంది అంతే. అండ్ ఇంకొకటి, ఒకసారి పొజిషన్ అమ్మిన తర్వాత కూడా మొత్తం క్రెడిట్ ఇమీడియట్ గా రాదనమాట. మేబీ 80% వరకే క్రెడిట్ ఇస్తారు, దాని వరకే ట్రేడ్ చేయొచ్చు, 20% నెక్స్ట్ డే క్రెడిట్ వస్తుంది. ఈవెన్ ఎఫ్ఎన్డోలో ఒకసారి పొజిషన్ తీసుకుని తిరిగి అమ్మేసిన తర్వాత కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ కొంచెం ఇంపాక్ట్ చేయొచ్చు. అయితే ఎఫ్ఐఐస్ ఎట్లా రియాక్ట్ అవుతాయి ఈ న్యూ రూల్స్ కనేది చూడాలి. ఎందుకంటే ఎఫ్ఐఐస్ రిప్రజెంట్ చేసే అసోసియేషన్ గత వారం సేబీని అప్రోచ్ అయ్యారు పోస్ట్ పోన్ చేయమని. పోస్ట్ పోన్ చేయలేదు సేబీ. ఆ అసోసియేషన్ లిటరలీ ఇట్ కంట్రోల్స్ 15% to 20% ఆఫ్ డైలీ వాల్యూమ్స్. కాబట్టి ఎఫ్ఐఐస్ ఏమన్నా నెగిటివ్ గా తీసుకుంటాయా ఏంటనేది చూడాలి. ఇవాళ మార్కెట్ గమనానికి మెయిన్ దిక్సూచి ఈ పీక్ మార్జిన్ నామ్స్ అవుతాయి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. సో మీ బ్రోకర్స్తో ఒకసారి, ట్రేడర్స్ అందరూ కూడా మీ బ్రోకర్స్తో ఒకసారి కన్సల్ట్ చేయండి, ఏంటి మారిన రూల్స్ ఏంటి అనేది తెలుసుకోండి, దానికి అనుగుణంగా మీ ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోండి. అంతేగాని హడావుడిగా ఏదో పొజిషన్ తీసుకున్న తర్వాత విచారించవద్దు. బ్రోకర్స్తో ముందే పొజిషన్ తీసుకోవడానికి ముందే ఒకసారి క్లారిటీ తీసుకోండి, ఒక స్పష్టత మీకు వచ్చిన తర్వాతే ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయండి వాటి నుంచి, ట్రేడర్స్ ప్రత్యేకించి. సో అలాగే స్మాల్ క్యాప్స్ పట్ల మన ఇన్వెస్టర్స్కి ఎంత క్రేజ్ ఉంటుందనేది ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ స్మాల్ క్యాప్ సెలెక్ట్గా వచ్చిన అపూర్వమైన స్పందన చూస్తే అర్థమవుతుంది. సో చాలా హ్యూజ్ నెంబర్స్లో అందరూ ఇంట్రెస్ట్ చూపించారు. అందరికీ మొదటి రికమెండేషన్ ఆల్రెడీ కుటుంబరావు గారు ఇచ్చిన రికమెండేషన్ అంది ఉంటుంది. సో జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. స్మాల్ క్యాప్స్లో హై రిటర్న్కి ఎంత ఆస్కారం ఉంటుందో అలాగే హై రిస్క్ కూడా ఉంటుంది. మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్లుగా మన అనలిస్ట్ టీమ్, ముఖ్యంగా కుటుంబరావు గారు, బాలాగారు, అలాగే అప్పుడప్పుడు నేను, మేము మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్లుగా మంచి రికమెండేషన్స్ని, క్వాలిటీ స్టాక్స్ని రికమెండ్ చేసే ప్రయత్నం చేస్తాం. బట్ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలన్నీ కూడా పూర్తిగా మీ విచక్షణ అధికారమే కాబట్టి జాగ్రత్తగా మీ పోర్ట్ఫోలియోస్లో ఈ స్టాక్స్కి ఎంట్రీ ఇవ్వాలా వద్దా అనేది ఇట్స్ అప్ టు యూ. సో మేము మాత్రం మా వంతుగా మా బాధ్యత నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. చిన్న విరామం తర్వాత బాలాగారితో, రవీంద్ర గారితో మాట్లాడారు. బయోఫ్యాక్టర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. ఇండియన్ ఫార్మాస్యూటికల్ మార్కెట్లో మరొక బిగ్ ఎక్విజిషన్కి మార్గం సుగమం అవుతోంది, రంగం సిద్ధమవుతోంది. కార్లైల్ గ్రూప్, ఇదొక అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ ఫామ్. సో ఈ సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా, మన హైదరాబాద్కు చెందిన ఏపీఐ మ్యానుఫ్యాక్చరర్ గ్రాన్యూల్స్ ఇండియాని చేజిక్కించుకునేందుకు, అది కూడా $1 billion వాల్యుయేషన్ దగ్గర చేజిక్కించుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో మనం అడ్వెంట్ ఇంటర్నేషనల్ గ్రాన్యూల్స్ని కొనుగోలు చేసే ప్రయత్నం ఉందని అనుకున్నాం. ఇప్పుడు అడ్వెంట్ కాదు, కార్లైల్. గతంలో సీక్వెంట్ సైంటిఫిక్ని, అలాగే పిరమల్ ఫార్మాలో కూడా ఒక మైనార్టీ స్టేక్ని కార్లైల్ కొనుగోలు చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు గ్రాన్యూల్స్ కూడా కార్లైల్ పోర్ట్ఫోలియోలో చేరబోతోందని వింటూ ఉన్నాం. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ వాసంత్ గారు. సో ఏంటి ఇలా పిఈ ఫార్మ్స్ అన్నీ ఇండియన్ ఫార్మా స్టాక్స్ మీద, ఫార్మా కౌంటర్స్ మీద కన్నేసాయి. సో ఇప్పుడు తాజాగా కేరళయల్ గ్రూప్ గ్రాన్యూల్స్ ఇండియాని కొనుగోలు చేయబోతుందని వార్తలు వస్తున్నాయి. ఎలా చూడొచ్చు ఈ పరిణామాలను మనం? యా, అంటే బేసికలీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫార్మ్స్ అన్ని కూడా వాళ్ళకి ఈ అనూహ్యంగా ఊహించినంత వాల్యుయేషన్స్ వచ్చాయండి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఫార్మస్యూటికల్ ఫీల్డ్ ఈస్ గోయింగ్ టు గెట్ ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్. అంటే టెక్నాలజీ బేస్డ్ అవుతుంది కాబట్టి హూ కెన్ సస్టైన్ దట్ టెక్నాలజికల్ పేస్ అండ్ అంత ఈక్విటీ రేస్ చేయగలిగిన వాళ్ళే గేమ్ లో ఉంటారండి. చిన్న చిట్క వాళ్ళందరూ కూడా ఐదర్ పిఈ ఫర్మ్స్ కానీ లేకపోతే లార్జర్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ చేతుల్లో కానీ వాళ్ళ స్టేక్ అమ్ముకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. గతంలో మీరు చెప్పినవి 2-3 ఎగ్జాంపుల్స్ ఆర్ ద బిగినింగ్. అంటే JB Chem కూడా వెళ్ళింది, యూనికెమ్ లో కొన్ని డివిజన్స్ అమ్మేశారు, అలాగే సీక్వెంట్ సైంటిఫిక్, ఎవ్రీథింగ్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్ అండ్ టెక్నాలజీ డ్రివెన్ సెక్టర్ కాబట్టి పిఈ ఫార్మ్స్ అక్వైర్ చేసి వాళ్ళకి గ్లోబల్ రీచ్ ఉంటుందండి. ఫండ్స్ కి అసలు కొలవ ఉండదు, ఎంత కావాలంటే అంత ఫండ్స్ రీసెర్చ్ లో ఇన్వెస్ట్ చేయగలగడానికి
వాళ్ళు రెడీ అవుతారు కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద నార్మ్ కన్సాలిడేషన్ ప్లస్ ఈక్విటీ బాట్ బై ప్రైవేట్ ఫండ్స్ నాట్ ఓన్లీ ఇన్ ఫార్మాసిటికల్స్ ఇట్ కెన్ హ్యాపన్ ఇన్ కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ ఇట్లా ఏదైతే రీసెర్చ్ బడ్జెట్స్ ఎక్కువ ఉంటాయో అవి మాత్రం తప్పకుండా కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుంది రైట్ సో ఫార్మా కాదు ఇతర రంగాల్లో కూడా ఇలాగా పిఈ ఫార్మ్స్ యాక్టివ్లీ ఇటువంటి మెర్జెస్ అండ్ ఎక్విజిషన్స్కి పావులు కదిపే ప్రయత్నంలో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు హలో యా రాజేంద్ర గారు ఏంటి డిసెంబర్ సిరీస్ ఆఫ్ కోర్స్ మనం సెకండ్ డేలో ఉన్నాం మండే ఇది ఐ మీన్ సారీ ట్యూస్డే ట్రంకేటెడ్ వీక్ సో ఈ వీక్ సంబంధించి ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు ఆర్ ఫర్ ఫర్ దట్ మ్యాటర్ ఇంట్రాడే పొజిషన్స్ ఇంట్రాడే ఐ థింక్ ప్రాబ్లీ ఇట్స్ వెరీ టఫ్ అండి ఈ స్టేజ్ లో ట్రేడ్ చేయడం ఎందుకంటే వొలటాలిటీ అనేది ఈ రోజు నుంచి కొద్దిగా తగ్గుతుంది రీజన్ ఏంటంటే కనుక పార్టిసిపేషన్ రిటైల్ పార్టిసిపేషన్ కొద్దిగా తగ్గుతుంది కాబట్టి ఈవెన్ ఇన్స్టిట్యూషన్ కూడా కొద్దిగా కాషియస్ గా ఉంటాయి సో నా ఉద్దేశంలో ఐ థింక్ 5-10 రూపీస్ కి ట్రేడ్ చేసే వాళ్ళు స్టాప్ అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మేబీ ఇంట్రాడే కి కపుల్ ఆఫ్ డేస్ వెయిట్ చేయాలని నా ఉద్దేశం బట్ పొజిషనల్ ట్రేడింగ్ తీసుకోవాలంటే కనుక ప్రాబ్లీ నిఫ్టీ 12,637 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్ లో అదేవిధంగా 13,245 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంటుంది సో ఈ రేంజ్ వచ్చినప్పుడు ఐ థింక్ వీ షుడ్ బై డిప్స్ అని చెప్పొచ్చు అండ్ ఇండివిజువల్ స్టాక్స్ కి వచ్చేసరికి పొజిషనల్ ట్రేడ్ తీసుకోవాలంటే ప్రాబ్లీ ఐటీసీ ఒక స్టాక్ కొద్దిగా బాగా అనిపిస్తుందండి చార్ట్స్ లో సో 188 అనేది మనకు ఒక కీ సపోర్ట్ అవుతుంది ఈ స్టేజ్ లో అండ్ రిస్క్ రివార్డ్ చూస్తే కనుక ఫేవరబుల్ గా ఉంది 193 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది మేబీ 3-4 రూపీస్ కరెక్ట్ అవుతాయి కనుక అక్కడ లాంగ్ పొజిషన్ క్రియేట్ చేసుకోవచ్చు ఐ థింక్ 178 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి అండ్ రానున్న రోజుల్లో ఇది మంత్లీ చార్ట్స్ లో మనం చూస్తే కనుక 207 నుంచి 227 దాకా మేబీ నెక్స్ట్ 2 మంత్స్ లో పైకి వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది ఓకే అండి మెయిల్స్ మెయిల్స్ ఉన్నాయి మన సుబ్బారావు మెయిల్ పంపించారు కార్వీలో 1.5 లాక్ వర్త్ స్టాక్స్ ఇంకా ఆల్రెడీ హోల్డ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏం చేయొచ్చు ఇప్పుడు ఇంకా సంస్థని డిఫాల్టర్గా ప్రకటించిందండి సెబీ సో మీరు యూ హ్యావ్ టు అప్రోచ్ ది ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ సో దానికి అప్లై చేసుకోండి 90 రోజుల్లో అప్లై చేసుకోవాలని లాస్ట్ వీక్ అనౌన్స్ చేయడం జరిగింది సో మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం వీళ్ళకి ఎటువంటి ఉద్దేశం లేదు సదుద్దేశం లేదు కార్వీ ప్రమోటర్స్కి ఇన్వెస్టర్స్ని ఇన్వెస్టర్స్ పట్ల కించిత్తు కూడా వాళ్ళకి ఒక శ్రద్ధ కానీ ఆసక్తి కానీ లేవు వాళ్ళ ఇంట్రెస్ట్ పట్ల వాళ్ళు సైఫన్ ఆఫ్ చేయాల్సింది చేసేసారు సఫర్ అవుతుంది ఇన్వెస్టర్స్ ఇలాంటి వాళ్ళకి జైలు శిక్షలే సరైన శిక్షలు అండి ఈ ఈ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ నుంచి డబ్బులు ఇస్తా ఉంటాం ఇవన్నీ కరెక్ట్ కాదు తర్వాత హిమకర్ యునైటెడ్ స్పిరిట్స్ కొన్నారట 20% ప్రాఫిట్లో ఉన్నారు అలాగే హిందాల్కోలో 50% ప్రాఫిట్లో ఉన్నారు ఇప్పుడు మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ అంటానండి ఎందుకంటే ఇంకా దేర్ ఇస్ ఎ లాంగ్ వే టు గోయింగ్ మెటల్ స్టాక్స్ అంటే ఆయన హిందాల్కో క్వాంటిటీ ఎంత అదే హిందాల్కో ఆయన క్వాంటిటీ ఎంత కొన్నారో చెప్పలేదు క్వాంటిటీని బట్టి అయితే డెఫినెట్లీ కొంచెం పార్షియల్ గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి అంతేగాని బట్ హిందాల్కో కెన్ ఈజీలీ రీచ్ అప్ టు 300 రూపీస్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను నెక్స్ట్ 3-4 మంత్స్ అండి ఓకే అండి ఓ కాలర్ లైన్ లో ఉన్నారు హలో హలో నమస్కారం సార్ నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను గాంధీ చెన్నై నుంచి గాంధీ గారు అడగండి యాక్షన్ కన్స్ట్రక్షన్స్ 90 రూపీస్ లో ఉన్నాయండి హోల్డ్ చేయాలా సెల్ చేయొచ్చా యాక్షన్ కన్స్ట్రక్షన్ హోల్డ్ చేయొచ్చా బాలగారు యా కరెంట్లీ అయితే హోల్డ్ చేయమని చెప్తాను బికాజ్ ఇట్స్ రివైవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాక్షన్ కన్స్ట్రక్షన్ వాళ్ళు దే మేక్ హెవీ వ్యాల్యూయింగ్ ఎక్విప్మెంట్ అండ్ రిటైల్ ఎక్విప్మెంట్ ఫర్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ కంపెనీ సో కరెంట్లీ హోల్డ్ చేయమని చెప్తాను సుధీర్ కుమార్ ఐపీఓ బర్గర్ కింగ్ ఐపీఓ గురించి అడుగుతున్నారు నేనైతే అప్లై చేయొచ్చు అని చెప్పాను కుటుంబరావు రెండు అప్లై చేయొచ్చా దీనికి ఎందుకంటే ప్రైజింగ్ ఇస్ అట్రాక్టివ్ ఇక్కడ నుంచి కూడా డెఫినెట్లీ 25-30% రిటర్న్స్ ఈజీగా వచ్చే పాసిబిలిటీ ఉంది పోస్ట్ లిస్టింగ్ అప్లై అంటాను అప్లై టు బర్గర్ కింగ్ ఐపీఓ పూర్తి వివరాలు మనం మరికొద్దిసేపట్లో రేపు కాబట్టి ఓపెన్ అయ్యేది profitabletrade.inలో పూర్తి వివరాలు మీకు విశ్లేషణతో సహా అందించే ప్రయత్నం చేస్తాం పిరమల ఎంటర్ప్రైజెస్ గురించి 2,200లో హోల్డ్ చేస్తున్నారట శ్రీనివాస్ జ్యోతుల ఇది హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చా లేకపోతే యావరేజ్ చేయొచ్చా రాజేంద్ర గారు పిఎల్ ఫైనాన్షియల్ స్పేస్ లో టోటల్ అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అండి నా ఉద్దేశంలో ఐ థింక్ ప్రాబ్లీ కొద్ది లాసెస్ ఉన్నా కూడా కొద్ది పుల్ బ్యాక్ లో ఎగ్జిట్ అయ్యి పర్ఫార్మింగ్ స్టాక్స్ లో ఎంటర్ అవుతే ఇట్స్ ఎ గుడ్ ఐడియా సో నా ఉద్దేశంలో అరౌండ్ 1600 అలా వచ్చినప్పుడు దాని నుంచి ఎగ్జిట్ అయ్యి చోలా ఫైనాన్స్ లోకి షిఫ్ట్ అవుతే ఐ థింక్ దట్ కెన్ గివ్ మోర్ రిటర్న్స్ అన్న ఉద్దేశం ఓకే మరో కాలర్ లైన్ లో ఉన్నారు హలో సార్ నా పేరు మంజునాథ్ సార్ ఏమండి హలో మీ పేరేంట పేరేంటన్నారు
సార్ నా పేరు మంజునాథ్ సార్ మంజునాథ్ అడగండి మంజునాథ్ సార్ భారత రసాయనం తీసుకుందాం సార్ ఆల్రెడీ 10,000 ఉన్నప్పుడు ఇంతవరకు అది నాకు 3 నెలల నుంచి చాలా స్ట్రగుల్ గా అనిపిస్తుంది ఇంకొచ్చే అమ్మేయచ్చా సార్ భారత్ రసాయన్ హోల్డ్ చేయొచ్చా కుటుంబ గారు యాక్చువల్గా ఆయన కాస్త హయ్యర్ లెవెల్స్ లో కొన్నారండి బట్ స్టాక్ ఈస్ పెర్ఫార్మింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ వన్ ఆఫ్ ది మల్టీబ్యాగర్ స్టాక్ ఇది లాస్ట్ 2 to 3 ఇయర్స్ లో మీరు చూస్తే కనుక లోవర్ సైడ్ నుంచి ఏ విధంగా పెరిగిందనేది చూస్తే డెఫినెట్లీ పేషెన్స్ టెస్ట్ చేస్తుంది యాజ్ ఆఫ్ నో 940 ఇది బేస్ అనమాట అక్కడ ఇది 9400 అట్లా బేస్ ఉంది అది కేర్ఫుల్ గా చూసుకోమని చెప్పేసి అని అంటాను అది కనుక దాని నుంచి డిక్లైన్ అయితే కనుక కాస్త రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందండి ఓకే అండి లోవర్ లెవెల్స్ నుంచి కొంత పెరిగింది ఇది రియల్ ఎస్టేట్ స్టాక్స్ తీసుకున్నారు మనోజ్ కుమార్ అనంతరాజ్ 70 రూపాయలు దిలీప్ బిల్డ్కాన్ 456 ఎంకే గ్లోబల్ 204 రూపాయలు 3 ఇయర్స్ ఉద్దేశంతో హోల్డ్ చేయొచ్చా బాలగారు వెల్ రియల్ ఎస్టేట్ లో ఐ థింక్ దేర్ ఆర్ బెటర్ ఆప్షన్స్ అండి ప్రాబబ్లీ మేబీ డిఎల్ఎఫ్ ఆర్ సౌత్ బేస్డ్ యూనో శోభా గానండి బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ప్రెస్టీజ్ ఆర్ ఓబెరాయ్ రియాలిటీ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇటువంటి వాటికి షిఫ్ట్ ఏమో అని చెప్తాను రియల్ ఎస్టేట్ చెప్పిన పేర్లోనూ దీ కెన్ షిఫ్ట్ అవుట్ హెల్త్ కేర్ ఆర్ కెమికల్ ఫైన్ ఫార్మస్యూటికల్స్ ఇట్లాంటి వాటిలోకి షిఫ్ట్ అవుతా బెటర్ ఆర్ ఈవెన్ ఆటో ఆన్సర్ హరీష్ అడుగుతున్నారు ఎస్ఎంఎస్ ఫార్మా 72 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు కుటుంబారు ఏంటి ఎలా చూడొచ్చు ఈ స్టాక్ ని డెఫినెట్లీ హోల్డ్ చేయమంటానండి ఎందుకంటే రీసెంట్లీ మనం చూసాం ఈక్విటీ రీస్ట్రక్చరింగ్ కూడా కనిపించింది ఎందుకంటే వేరే పార్ట్నర్ మూర్తి గారి దగ్గర నుంచి ఇటు రమేష్ గారి సైడ్ కి వెళ్ళటం ఇటు ఎస్ఎంఎస్ లైఫ్ లో మూర్తి గారిది కన్సాలిడేట్ అవటం ఐ థింక్ వర్స్ట్ ఈస్ ఓవర్ స్టాక్ ఈస్ పాయిస్డ్ ఫర్ బిగ్ బ్రేక్ త్రూ ఇక్కడ నుంచి అనమాట డెఫినెట్లీ హోల్డ్ అంటాను వర్స్ట్ అయిపోయింది మేబీ ప్రమోటర్లు వాళ్ళ మధ్య ఉన్న సర్దుబాటు ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తుంది సో యూ కెన్ హోల్డ్ ఆన్ టు ఎస్ఎంఎస్ ఫార్మా ఫర్ బెటర్ గెయిన్స్ ఇప్పటిదాకా అంతగా పార్టిసిపేట్ చేయలేదు ఫార్మా ర్యాలీలో ఈ స్టాక్ ఇది ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్ షో రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ 5